హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నైటు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎలా పని చేస్తానని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇంటికి వచ్చేసరికి ఆడావిడి ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా నీటుగా సర్దుకోవడం ఎక్కడ ఒక్కడ సర్దడం రైస్ కడిగి పెట్టడం వంట కర్రీ ఏమైనా లేకపోతే కర్రీ చేయడం ఇలానే ఉంటుందన్నమాట షాప్ నుంచి వచ్చేసరికి ఈరోజు ఫ్రైడే కాబట్టి సాయంత్రం పూజ చేస్తానని చెప్పేసి తొందరగా ఇంటికి వచ్చాననమాట ఇంటికి వచ్చిన తర్వాత స్నానం అది చేసి ఫ్రెష్ అయిన తర్వాత పూజ అది కంప్లీట్ చేశాను ఎవరో పూజ చేసినవి చూపించకూడదని చెప్పారనమాట అలా చూపిస్తే ఏమవుతుందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఎందుకో మనం ఎందుకు షేర్ చేయడం అని చెప్పేసి నేను పూజ చేసే విధానం ఫొటోస్ అవన్నీ చూపించడం లేదనమాట నేను వచ్చిన తర్వాత ఇలా పూజ అది కంప్లీట్ చేసి ఇదంతా రైస్ కడిగి పెట్టి ఇవన్నీ నీట్గా క్లీన్ చేస్తాను అనమాట నేను ఫ్రెష్ అయ్యాను కానీ మళ్ళీ ఈ చెమట వల్ల ఫేస్ అనేది చాలా డల్లుగా అయిపోయిందనమాట మళ్ళీ నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే పండుకోవాల్సి వస్తుంది ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందుకోసం ఇలా హీటు ఎక్కువగా అనిపిస్తుంది అనమాట మా కిచెన్లో ఫ్యాన్ అనేది లేదు అందుకోసం ఇంకా వేడి ఎక్కువగా వస్తూ ఉంది చెమట అనేది ఎక్కువగా వస్తూ ఉందనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను ఫ్రైడే రోజు ఇలా మనం కిష్టలు ఉప్పు అంటారు కదా ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా ఇంట్లోకి షాప్ నుంచి తీసుకొచ్చుకుంటాం అనమాట అలా తీసుకురావడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవతను ఆహ్వానించినట్టు అని అంటారు నేను ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బాగున్నాను కాబట్టి ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేస్తున్నాను అనమాట ఇలా టూ ప్యాకెట్స్ తెప్పించి పెడతాను ఫ్రెండ్స్ ఒకటి దేవుని దగ్గర పెడతాను ఒకటేమో మనం స్నానం చేసేటప్పుడు ఇల్లు తుడిచేటప్పుడు అలా వాడుకుంటాం అనమాట ఇలా చేస్తూ ఉంటాను నేను నేను ఉప్పుతో చేసే కొన్ని పరిహారాలు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల మన ఇంట్లో దరిద్రం అనేది ఉండదనమాట మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతూ ఉంటుంది నేను ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాతే నేను కొన్ని రోజులు వాడి ఎలా ఉందని ఇంట్లో ఎలా మనకు బాగా అనిపించిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇలా చేస్తున్నానని ఏమనుకోదు ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ మనము ఇల్లు కడిగేటప్పుడు కానీ ఇల్లు తుడిచేటప్పుడు కానీ ఉప్పు వేసి కడగడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందనమాట నేను ఓంకారం గురుజీ చెప్పే కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటిస్తాను అనమాట అవి పాటించడం వల్ల మా ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం నేను ఇవి చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ తీసాను కదా ఈరోజు ఫ్రైడే కాబట్టి అన్నీ ఉతుకోవడం అవన్నీ చేయించాను అనమాట సాకలమే వచ్చి ఉతికి వెళ్తుంది ఫ్రెండ్స్ అవి టేబుల్ కవరు అవన్నీ పిండే పిండి వెళ్ళింది అనమాట అవి ఇప్పుడు టేబుల్ కవర్ అనేది ఇక్కడ టేబుల్ పైన వేసి ఇప్పుడు అక్కడ నీటుగా సర్దుతాను అనమాట ఇంతలోపు అన్నం అది అయిపోతుంది ఇదంతా అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసి ఇంకా కొన్ని గిన్నెలు అవన్నీ ఏమన్నా ఉంటే అవన్నీ తోమి నైట్ పండుకునే ముందు అనమాట ఇక్కడ చూడండి మా అబ్బాయి మా మామయ్య కోసం వాటర్ అనేది తీసుకెళ్ళడం కోసం వచ్చాడు ఇప్పుడు అప్పుడు మా మామయ్యకి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఇలా టీవీ చూస్తూ రిమోట్ కూడా వెంట తీసుకెళ్తూ ఉన్నారు అలా అడిక్ట్ అయిపోయారనమాట ఈ కరోనా రావడం వల్ల పిల్లలకు కూడా చాలా బోర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇంట్లోనే ఉండాలి ఏదైనా మనం ఏదైనా చెప్పినా కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట ఒక్కొక్కసారి మా అబ్బాయి కూడా అంటూ ఉంటాడు ఇంట్లో ఉండి ఉండి బోరు బోరుగా అనిపిస్తుంది మమ్మీ అని అంటూ ఉంటాడు మా పాప మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఫ్రెండ్స్ తను అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం అలవాటు అనమాట మా బాబు ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడాడు మా పాప అయితే ఇష్టపడుతుంది తను వెళ్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను టేబుల్ పైన ఇలా స్పూన్లు ఇవన్నీ వేసుకోవడం కోసం ఇలాంటి బాల్స్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట అలా వేసి పెట్టుకోవడం వల్ల నీటుగా అనిపిస్తుంది అలా టేబుల్ పైన పెట్టుకోవడం మనకు తొందరగా దొరకడానికి వీలుగా ఉంటుంది అనమాట ఇదిగో చూడండి ఇదంతా చేశాను కదా అప్పుడు మా అబ్బాయి ఆమ్లెట్ వేసిమని అడిగాడు అనమాట తనకి ఆమ్లెట్ అనేది వేస్తూ ఉన్నాను ఈరోజు మార్నింగ్ చామదుంపల కర్రీ అనేది చేశాను అనమాట ఈరోజు కర్రీ అదే ఉంది ఫ్రెండ్స్ నేను మార్నింగ్ చేసిన కర్రీ ఒకవేళ ఉంటే నైట్ కర్రీ అనేది చేసుకోమన్నమాట ఎందుకంటే ఉన్న దాంట్లోనే సర్దుకొని తినేస్తాం అన్నమాట మాకు అది అలవాటే ఎందుకంటే మా హస్బెండు డ్యూటీకి వెళ్ళిపోతారు నేను షాప్కు వెళ్ళిపోతాను ఏది ఉంటే అది సర్దుకొని నైటు తినేస్తాం అనమాట ఇక్కడ చూడండి మా అబ్బాయికి ఇలా ఎగ్గు కొట్టి దానిపైన కారం ఉప్పు ఇవన్నీ వేసి ఇవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకోసం అలా చేస్తూ ఉన్నాను ఇప్పుడు తను వచ్చి మళ్ళీ ఎలా చేస్తున్నావు అడుగుతాడు అడుగుతాడనమాట చూడండి మీరు తనకి మనం అన్నీ మిక్స్ చేసి ఆమ్లెట్ వేయడం వల్ల తనకి ఇష్టం ఉండదు అనమాట తనకి ఇలానే ఇష్టం అందుకోసం అలా చేస్తూ ఉన్నాను ఇప్పుడు తను వచ్చి నువ్వేం చేస్తున్నావు అలానే చేస్తున్నావా ఇంకా వేరేలాగా చేస్తున్నావు అని చెప్పేసి వస్తాడు చూడండి ఇప్పుడు మీరు తనకి ఏంటో తెలియదు ఫ్రెండ్స్ తను టేస్ట్ అన్నీ వేరేలా ఉంటాయి అన్నమాట మా బాబు టేస్ట్ మా పాప టేస్ట్ వేరేలాగా ఉంటుంది వీళ్ళిద్దరికీ ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా చేసి పెట్టాలన్నమాట కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం అలసిపోతూ ఉంటాం కదా షాప్లో వర్క్ చేసి చేసి ఒక్కొక్కసారి వాళ్ళనే చేసుకోమని చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇంకా మిగతా పని అనేది చేసుకుంటాను అనమాట మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా వాళ్ళు ఇంట్లో ఏదైనా పనికి హెల్ప్ చేయడం ఏదైనా ఇంటికి వచ్చిన తర్వాత చాలా హెల్ప్ చేస్తారనమాట మా అబ్బాయి ఇలా టేబుల్ తుడవడం ఇదంతా చేస్తూ ఉంటాడు ఈరోజు నేను కొంచెం తొందరగా వచ్చానని చెప్పేసి నేనే చేశానన్నమాట ఇలా ఉంటుంది మా ఇంట్లో వర్క్ కొంతమంది పిల్లలతోనే గడపడానికి చూస్తారు ఫ్రెండ్స్ మాకు అది సాధ్యం కాదనమాట ఇలా ఉన్న టైంలోనే వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇలా గడుపుతూ ఉంటామన్నమాట అలానే పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళందరికీ కోల్డ్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది అనమాట ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ కోల్డ్ కావడం వల్ల అన్నం అది ఏం తినాలని అనిపించడం లేదనమాట సరే అయితే బాయ్